ఎవరీవన్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మళ్ళీ నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఇవి దేనికోసం అంటే ఇవన్నీ కూడా ఫోటోషూట్ డ్రెస్సెస్ అండి, మెటర్నిటీ ఫోటోషూట్ డ్రెస్సెస్ అనమాట. సో ఒకసారి మీకు చూపిద్దాము, ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటి ఒక స్టైల్లో చేసాము. సో ఒకసారి చూసిద్దాం కలెక్షన్ అండి. సో ఇది ఫస్ట్ కలెక్షన్ అండి, ఫస్ట్ డ్రెస్. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్, ఇది లెమన్ ఎల్లో కలర్. చూస్తున్నారు కదా మీకు కలర్ ఎలా ఉందో తెలియదు, కానీ వీడియోలో ఇది లెమన్ ఎల్లో కలర్ అండి. చాలా బాగుంది అసలు, ఎంత ప్లెజెంట్గా, చాలా అంటే చాలా బాగుంది అసలు. మొత్తం దీని పైన అంతా కూడా గోల్డ్ సీక్వెన్స్ తోటి చిన్నగా రౌండ్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నాయి, అంత సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా పైన వచ్చిందండి. ఓకే, సో నెక్ వచ్చేసి యోక్ పార్ట్లో, బ్యాక్ వచ్చేసేమో ఒక హై నెక్ పెట్టాను, అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ అనమాట. మరీ స్ట్రైట్ వీ కాదు, కొంచెం కర్వ్డ్ వీ లాగా పెట్టాను. స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అండి, అంటే నాట్ ఫుల్, ఇక్కడ వరకు వస్తాయి. ఓకే, అంటే ఎల్బో నుంచి కొంచెం కిందకి 3/4 స్టైల్స్లో ఉంటుంది. షోల్డర్ పైన వచ్చేసి పఫ్, మనకి కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఈ విధంగా, అంటే తను వేసుకున్నప్పుడు బాగా హైగా నించుంటుంది అనమాట, ఇలాగా ఇలా పఫీగా వస్తుంది ఇక్కడ షోల్డర్ పైన. అండ్ కింద కూడా ఇలా అడిగారు, ఇక్కడ చూస్తున్నారు కదా. సో లైట్గా ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చి కొంచెం పట్టి అనమాట, పట్టి వేసి దాన్ని క్లోజ్ చేసేసాను ఎండ్స్ని. ఓకే, సో వేస్ట్ దగ్గర వచ్చేసి కంప్లీట్గా ఫ్రిల్స్ తోటి పెట్టేశాను, అది కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. సో ఓవరాల్గా ఐ థింక్ 5.5 to 6 meters పట్టిందండి దీనికి క్లాత్. చూస్తున్నారు కదా ఫ్లేయర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఓకే, సో అండ్ ఇంకొకటి లెంత్ కూడా మేమేమి అక్కడ అడ్జస్ట్ చేయలేదండి లెంత్ని, ఫ్యాబ్రిక్ ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో అంతా పెట్టేశాము. ఎందుకంటే వాళ్ళకి ఫ్లోర్ వరకు టచ్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం ఉన్న లెంత్ కుట్టిన అన్నీ కూడా ఫుల్ ఫ్లోర్ లెంత్ యూజ్ చేశాము. ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత. సో దీని లోపల చూస్తున్నారు కదా బాగా షైనింగ్గా కనిపిస్తుంది, సో కంపల్సరీ మనం సాటిన్ లైనింగ్ అనేది వాడాలి. ఓకే, సో ఇది ఇక్కడ సాటిన్ వేసాను అనమాట. సాటిన్ కూడా దీనికి వచ్చేసి పర్టికులర్గా కొంచెం ఎక్కువే వాడామండి, నార్మల్ దాంట్లకంటే కూడా ఎక్కువ వాడాము, ఎందుకంటే ఇది లోపల నుంచి చాలా బుషీగా కనిపించాలి, హెవీగా అని చెప్పారు కాబట్టి. సో అట్లా సాటిన్ వచ్చేసి చాలా ఎక్కువ వాడాను. అండ్ వన్ మోర్ థింగ్, దీని లోపల అయితే కాటన్ వేయలేదు, ఓన్లీ ఫర్ బాటమ్. ఇది 3 layers ఉంది, చూస్తున్నారు కదా ఆర్గాన్జా, లోపల సాటిన్ షైన్ అవుతుంది అండ్ లోపల కాటన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉంది, ఈ క్లాత్ పైన కంప్లీట్గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉందండి, చాలా బరువు అసలు ఈ డ్రెస్. చూస్తున్నారు కదా ఎంత వెయిట్ తెలుస్తుందో. ఇది వచ్చేసి కట్ వర్క్ స్టైల్ అండి, కానీ పైన కూడా ఎక్కడ కటింగ్ అనేది చేయలేదు, బికాజ్ కట్ వర్క్ ఉండడం వల్ల లెంత్ కూడా కొంచెం తగ్గింది, మరి తనకి షార్ట్ అయిపోతుందని చెప్పేసి అసలు పైన కొంచెం కూడా తీయలేదన్నమాట. మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఇక్కడ కట్ వర్క్ స్టైల్ ఇంకా వర్క్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఇలా, సో డ్రెస్ యోక్పాటు చూసుకున్నట్లయితే రౌండ్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ అండి. ఓకే, బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్గానే పెట్టాము. సో ఈ సేమ్ ఇవి కూడా సింగిల్ డాట్స్ డ్రెస్సెస్. అండ్ స్లీవ్స్ వచ్చేసి నాట్ మరీ ఫుల్ అని కూడా చెప్పను, జస్ట్ యాంకిల్ వర్క్ అనమాట, ఫ్రిల్ అనేది ఏం రాకుండా జస్ట్ యాంకిల్ వర్క్. ఎందుకు అంటే దీంట్లో ఉన్న ఈ కట్ వర్క్ తెలియాలి కాబట్టి, చూస్తున్నారు కదా. సో ఈ కట్ వర్క్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఓన్లీ ఇక్కడ వర్క్ అనమాట. సో ఇదన్నమాట, అండ్ దీనికి కూడా హ్యాండ్స్ కనేది లైనింగ్ వేయలేదు, ఇక్కడ పఫ్ లాంటిది ఏమీ యూజ్ చేయలేదండి, ప్లెయిన్ హ్యాండ్స్. ఓకే, సో దీనికి కూడా యోక్ పార్ట్లో 3 linings, షెయిన్ కంపల్సరీ అండి. నెట్ ఏదైనా వర్క్ ఎలా ఉన్నా కాటన్ వేస్తే ఏంటంటే కొంచెం మ్యాట్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ సాటిన్ అనేది వేసుకుంటేనే లోపల షెయిన్ తెలుస్తుంది, అండ్ కాటన్ లైనింగ్ కూడా వేసాను అనమాట. ఓకే, సో బాటంకి వచ్చేవరకు కింద చూసుకోండి, చూస్తే మీకు తెలుస్తుంది కట్ వర్క్ ఎంత బాగుంది అని చెప్పి. ఫ్లోర్ పైన కట్ వర్క్ అలా నీట్గా కనిపిస్తూ ఉంది బాగా.
దీనికి కూడా ఓన్లీ శాటిన్ లైనింగ్ మాత్రమే యూజ్ చేశానండి. చాలా వెయిట్ అసలు, ఇది ఇప్పటికే చాలా బరువు అయిపోయింది. అండ్ ఇంకా కాటన్ వేస్తే టూ హెవీ అయిపోతుంది. ఇది ఓన్లీ శాటిన్ వాడండి దీనికి. ఇది కూడా లెంత్ అసలు ఏం అడ్జస్ట్ చేయకుండా చేసింది. సో బ్యాక్ వచ్చే వరకు ఈ విధంగా డీప్ నెక్ పెట్టాను. పెట్టి కంపల్సరీ ఇట్లా డోరీ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం పర్సనాలిటీ ఉంటారు కాబట్టి మనం డీప్ నెక్స్ పెట్టినా సెట్ అవుతాయి. వన్స్ వాళ్ళు తర్వాత యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం పర్సనాలిటీ తగ్గినా కూడా అవి షోల్డర్స్ అవి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ డీప్ నెక్ కాబట్టి దీనికి డోరీ పెట్టాను అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్. సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది కలరు. సో దీని డ్రెస్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది అసలు. ఇది దీంట్లో టూ కాంబినేషన్స్ అండి. పైన వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్, డార్క్లో తీసుకున్నారు ఆనియన్ పింక్ అనేది. ఇది ప్లెయిన్ నెట్, నెట్ కూడా కొంచెం లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది, సేమ్ కాదు. దీని నెక్ వచ్చేసి ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టాము. సో ఈ విధంగా అంటే కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా అనమాట, లైక్ నారోగా కాకుండా కొంచెం బ్రాడ్నెస్ రావాలి అని చెప్పి ఈ విధంగా పెట్టాము. వెనక రౌండ్ నెక్ పెట్టేశాను. అండ్ స్లీవ్స్ కూడా మనం ఇందాక చూసిన ప్యాటర్న్ అనమాట, సేమ్ కట్ వర్క్ వచ్చింది. అంతే లెంత్ కూడా అంతే అండి, సేమ్ లెంత్ పెట్టాను. ఓకే, సో దీనికి కూడా టాప్లో త్రీ లైనింగ్స్ అండి. చూడగానే తెలుస్తుంది చూసారా మీకు, ఇలా లైక్ లోపల నుంచి శాటిన్ అనేది బాగా షైన్గా విజిబుల్ అవుతుంది దీనికి. ఓకే, సో బాటమ్ వచ్చే వరకు ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్, దాని లోపల శాటిన్ మాత్రమే వేశాను. చాలా చాలా బాగుంది. ఇది అయితే కంప్లీట్గా ఫ్లోర్ లెంత్, అంటే ఉన్న ఇప్పటివరకు చూసిన దానికంటే కూడా లెంత్ ఎక్కువ అనమాట ఇది. అండ్ దీని బాటంలో వచ్చేసి నెట్ పైన శాటిన్ తోటి పట్టి వేసాము. ఈ శాటిన్ ఏదైతే ఉందో ఈ క్లాత్, లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ తోటి ఈ విధంగా బార్డర్ లాగా అనేది ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఇలా లైనింగ్ క్లాతే కాదండి, శాటిన్ రిబ్బన్ దొరుకుతుంది మనకు, అలా కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అదే కొంచెం తొందరగా వర్క్ అవుతుంది. దీంట్లో నుంచి కట్ చేయగానే కొంచెం బాగా క్రాస్ వెళ్ళిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్, శాటిన్ కట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కుట్టడానికి. సో ఎవరైనా ట్రై చేసేది ఇలాగ ఉంటే శాటిన్ రిబ్బన్ తీసుకొని ట్రై చేయండి. నాకు సేమ్ కలర్ దొరకలేదు అందుకని చెప్పి నేను లైనింగ్నే యూజ్ చేశాను ఈ విధంగా. ఓకే, సో ఇది డ్రెస్ అనమాట. చాలా బాగుంది అసలు డ్రెస్, లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. అండ్ లాస్ట్ డ్రెస్ కూడా. ఓకే, సో ఇది చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు, అంటే ఇవాళ రేపు చాలా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ రోజెస్ అనేవి ఇలా ఇస్తున్నారు కదా, చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. బ్యూటిఫుల్ డ్రెస్ ఇది, అసలు ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మామ్ అండ్ డాటర్స్ అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా 6 మీటర్స్ అలా తీసుకున్నారు ఫ్యాబ్రిక్, 6 మీటర్స్ పట్టింది. అండ్ నెట్ కూడా ప్లెయిన్గా ఏం లేదండి, పర్ల్స్ వచ్చాయి, నెట్ మొత్తం కూడా పర్ల్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మొత్తం రోజెస్ తోటి కవర్ చేశారు. చాలా ఫ్లేయర్ కూడా చాలా వచ్చిందండి ఇది, ఎందుకంటే మనము దీంట్లో నుంచి ఎక్కువ క్లాత్ సపరేట్ చేయలేదు నేను. ఓకే, ఇది ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి, చూస్తున్నారు కదా, చాలా ఫ్లేయర్ ఉందన్నమాట. నాకు చూపించడానికి కూడా అవ్వట్లేదు, టూ హెవీగా ఉంది. ఓకే, సో ఇది ఎందుకు ఇంత ఫ్లేయర్ అంటే మనకు ఎక్కువగా ఏం తీయలేదు బాడీ పార్ట్కి కూడా, ఓన్లీ ఈ ఏదైతే యోక్ పార్ట్ ఉందో దీనికి మాత్రమే తీసానన్నమాట. ఈ స్లీవ్స్కి కానీ ఇది కానీ ఇది చాలా లెంత్ వచ్చిందండి, అంటే యూజువల్గా ఇప్పుడు నేను పెట్టిన దానికంటే కూడా చాలా ఎక్కువ లెంత్ వచ్చింది. సో ఆ లెంత్లో నుంచి క్లాత్ అనేది తీసి నేను రఫిల్స్ పెట్టాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి. ఓకే, సో అది కూడా 3 లేయర్స్ రఫిల్స్ పెట్టాను. ఓకే, అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ అండి, బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ పెట్టేశాను. ఓకేసారి, ఎందుకంటే ఫ్రంట్ వీ ఉన్నప్పుడు కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది, అంటే లైక్ ఇప్పుడు మన టాప్స్ ఉంటాయి కదా ఈ విధంగా షోల్డర్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇట్లా బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టాను. ఓకే, సో నెట్ కూడా 3 లేయర్స్ అండి, 1, 2, 3 లేయర్స్ రఫిల్స్. ఓకే,
దీనికి కూడా సేమ్ లోపల సాటిన్ విజిబుల్ అవుతుంది మీకు, అండ్ కాటన్ కూడా ఉంది. సో మొత్తం 3 లేయర్స్ ఉంది యోక్ పార్ట్లో. అండ్ బాటంకి వచ్చే వరకు ఓన్లీ సాటిన్ యూజ్ చేశాము. చూస్తున్నారు కదా, సాటిన్ ఒకటి, ఓన్లీ సాటిన్ వాడాము ఇక్కడ, కాటన్ అయితే యూజ్ చేయలేదు. చిన్నపిల్లలకు డిజైన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా లోపల కాటన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. ఓకే, సో మన ప్రిఫరెన్సెస్ని బట్టి మనం అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో లైనింగ్స్ మన ఇష్టం అది. సో ఇది ఓవరాల్గా డ్రెస్ లుక్ అన్నమాట. చాలా గ్రాండ్గా ఉంది ఈ డ్రెస్ మాత్రం. ఓకే, సో ఇది మరీ ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదండి, ఐ థింక్ 200 అలా ఉంది మీటరు. సో మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, అంటే అండర్ బడ్జెట్లో డ్రెస్సెస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే మామ్ అండ్ డాటర్కి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇది ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే, చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను, అంటే 4 డ్రెస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది, అంటే ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు ఒక ప్యాటర్న్, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అట్లా ఎట్లా పిక్ చేసుకోవాలి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో చూపించాను అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ కలెక్షన్లో ఏదైనా మీకు డ్రెస్ నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి, ఎందుకంటే ఏది నచ్చింది, పర్టికులర్గా ఎలాంటి ప్యాటర్న్స్ నచ్చుతున్నాయని నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అంటే లైక్ మా పిల్లల డ్రెస్సెస్ కలెక్షన్ పెట్టాను కూడా, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది బాగా కమెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.